మహారాష్ట్రలోని అమరావతిలో నున్నటి ఉపరితలంతో పక్కా కొలతలతో గోళాకారంలో ఉండే రాళ్లు కనిపిస్తాయి. వాటిని చూస్తే భలే ఉన్నాయే అనిపించక మానదు. మేల్ఘాట్లోని మల్కాపూర్ గోండ్ గ్రామంలోని ఓ కాలువ వద్ద ఈ గుండ్రటి రాళ్లు విరివిగా కనిపిస్తాయి. ఈ కాలువలో మాత్రమే ఇవి దొరుకుతాయి. గుండ్రటి రాళ్ల పేరు మీదుగానే ఈ కాలువకు గోలియాదేవ్ అని పేరు పెట్టారు స్థానికులు. గోలియాదేవ్ ను గ్రామస్తులు పూజిస్తారు కూడా. గ్రామంలో నాలుగు గోలియాదేవులు ఉండగా కొండపైన ఆలయం కూడా నిర్మితమైంది. మేం గోలియాదేవును పూజిస్తాం. కొండల దగ్గర గుండ్రటి రాళ్లు దొరుకుతాయి. పంతొమ్మిది వందల 90లలో అటవీ శాఖ ఇక్కడ దాదాపు 80 గుండ్రటి రాళ్లను వెలికితీసింది. కొన్ని రాళ్ల బరువు 300 కిలోలకు పైగా ఉంటుంది. అప్పటి అటవీ అధికారి విజయ్ భోస్లే ఈ రాళ్ల వెలికితీత పనుల్లో కీలక పాత్ర పోషించారు. ఈ రాళ్లు ఏర్పడడానికి రసాయన యాంత్రిక కారణాలు చెప్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ గోళాకారపు నున్నటి రాళ్లను మనుషులు తయారు చేయలేరు. వీటిని గ్రహాంతర వాసులు తయారు చేస్తుంటాయని వదంతులు వినిపిస్తాయి. ఇక్కడున్న కొన్ని రాళ్లను భూమిని తవ్వి వెలికితీశారు. మరికొన్నింటినైతే గ్రామంలో గోళ్యాదేవగా పూజిస్తారు. ఇంకొన్ని రాళ్లు అలా ఊరికే పడున్నాయి. ఈ రాళ్లు ఫిరంగుల కోసమైతే ఖచ్చితంగా చేసుండరు. మరి ఎందుకు తయారైనట్లు? పురాతన కాలంలో మనుషులే వీటిని ఎందుకు తయారు చేసినట్లు? ఈ ప్రశ్నలకు సమాధానం లేవు. కొలతలతో చెక్కినట్టు ఖచ్చితంగా గుండ్రంగా ఉండే ఈ రాళ్లను చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. రసాయనిక పదార్థం భర్పూర్ ప్రమాణమే అడవనేత. ఈ రాళ్లు నదీ తీరాల్లో కనిపిస్తాయి. ఇక్కడైతే నీటి ప్రవాహ వేగం ఎక్కువగా ఉంటుంది. ఎత్తుల నుంచి నీరు జారిపడే సమయంలో అడుగును ఉండే రాళ్లు ఒరుసుకుపోతాయి. ఈ రాళ్లలో లవణాలు మెండుగా ఉంటాయి. అందుకే రసాయనిక అరుగుదల జరుగుతుంది. ఫలితంగా రాళ్లు గుండ్రంగా తయారవుతాయి. భూమిపై ఉండే ఇలాంటి వింతలను చూడడం మీకు ఇష్టమా? అయితే ఖచ్చితంగా ఈ ప్రదేశానికి వెళ్లి ఈ గోళాకారపు రాళ్లను చూడాల్సిందే. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం డౌన్లోడ్ చేసుకోండి ఈటీవీ భారత్.